సరిహద్దుల ప్రతిష్టంభనకు సంబంధించినటువంటి అంశం రేపు ఆరో తారీఖుతో తేలిపోబోతుంది ఎందుకంటే ఇరు దేశాల సైన్యానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఆ రోజున భేటీ కాబోతున్నారు ఇక్కడ చైనా ముందు ఊహించిందైతే కంగారు పడతారని కాబట్టి కంగారు పడరన్నటువంటి విషయం స్పష్టమైంది ఇక్కడ బేసిక్గా చైనా యుద్ధం చేయడానికి సిద్ధమై రాలేదు రెండు రకాలు జరిగింది ఒకటి కొంచెం మనం అప్రమత్తంగా లేకపోతే కొంత భూభాగాన్ని నొక్కేడు సిక్కింలో అట్లా నొక్కడానికి ముందుకు వచ్చింది నోమాన్ జోన్లో గతంలో తరహాలో ఆక్యుపై చేసుకుందామని వచ్చింది అంటే వాళ్ళు పహారా కాస్తారు మనం పహార కాస్తాం అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకుందామని చూసినప్పుడు మనం దాన్ని ప్రతిఘటించాం ఆ సందర్భంలో మన వాళ్ళ మీదకి ఫిజికల్ అటాక్ వస్తే వాళ్ళ ఉన్నతాధికారులని మన సైనికులు చెతగొట్టారు దాంతో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ ఒక్కటైపోయి మన సత్తా ఏంటో చూపెడదామని లడక్ దగ్గర ముందుకొచ్చారు మనం ఇక్కడ సైన్యం ముందుకెళ్ళి వాళ్ళ నాపింది అక్కడ మళ్ళీ ఒక కన్ఫరెంటేషన్ జరిగింది తోపులాట జరిగింది అక్కడ మనమేం భయపడలేదు వాళ్ళు చివరికి మనోళ్ళ దెబ్బలకి తట్టుకోలేక వెహికల్స్లో రావాల్సి వచ్చింది మనోళ్ళు మొండిగా అక్కడ నిలబడి ఉన్నారు సేమ్ టైం వా దీంట్లో అంటే వాళ్ళ వాళ్ళకి మోరల్గా ధైర్యం తెప్పించడం కోసం జిన్పింగ్ యుద్ధానికి సిద్ధం అంటే ఏమీ మేమేం భయపడతా లేదనేటువంటిదే పరోక్ష సంకేతం ఇచ్చింది రెండో పక్కన ప్రపంచ దేశాలన్నీ ఈ డ్రామాలు ఆడద్దు అనేటువంటి కోణంలోనూ ఉన్నాయి ఎన్ని చైనా డైవర్షనల్ గేమ్స్ అని ఇట్లాంటి సందర్భంలో లడక్ దగ్గర వ్యవహారాలు ఈ నేపాల్ని ప్రయోగించింది పాకిస్తాన్ని ప్రయోగించింది అన్ని రకాల ప్రయోగాలు చేసింది ఎక్కడా వెనక్కి తగ్గనటువంటి నేపథ్యంలో ఇక తగ్గక తప్పదు ఎందుకంటే ఇక రాబోయేది వర్షాకాలం అక్కడ కూర్చోవడము కష్టమే పర్మినెంట్ శిబిరాలు వేసుకుందామంటే భారత్ ఒప్పుకోదు ఓ డోక్లామ్ తరహాలోని నిదానంగా వాళ్ళ వాళ్ళు వెనక్కిపోతారు మన దో మనం వెనక్కి రావాలి అలా ముందు బయలుదేరితేనే వస్తామన్నది ఇప్పుడు భారత సైనిక ముందు మీరు వెళ్ళిపోండి మేము వెళ్తామనేది వాళ్ళు డోకలాం దగ్గర కూడా అట్టా చెప్తే ముందు వెనక్కి వెళ్ళేదాకా మనం వదిలిపెట్టలేదు ప్రస్తుతం అది జరుగుతున్నటువంటిది ఆరో తారీఖున ఇద్దరు అధికారులు కూర్చున్న తర్వాత ఇటు మనకి ఎవరైతే ఈ దాడి చేసిన సైనికులకి మనం పూర్తి సపోర్ట్ కొను వాళ్ళని కొట్టిన సైనికులకి అదే సమయంలో వాళ్ళెంతైతే వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేశారు మన వాళ్ళు మన వాళ్ళకి అట్లాగే సపోర్ట్ చేశారు ఓవరాల్గా ఈ ఉద్రిక్తతలు కింద స్థాయిలోనే క్లోజ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది యుద్ధాలకైతే సిద్ధంగా చైనా లేదన్నటువంటిదే ప్రస్తుతం స్పష్టం అవుతుంది